వెల్కమ్ టు మీ వన్ రైన్ కుమార్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మన ఛానల్లో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్, పెన్షన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. సచివాలయం సంక్షేమ సిబ్బందికి ఇతర పనులు చెప్పొద్దు డైరెక్టర్. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లపై ఇతర శాఖల పని భారం మోపొద్దని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్షవర్ధన్ కోరారు. నేడు కేబినెట్ సమావేశం, రాష్ట్ర మంత్రిమండలి సమావేశం గురువారం వెలగపూడి సచివాలయంలో జరగనున్నది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల లెక్చరర్ల బదిలీలు ఒకే చోట రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికే ఐదేళ్లు పూర్తయితే తప్పనిసరి ఉత్తర్వులు జారీ. సిపిఎస్ రద్దుపై సీఎంఓకు నివేదిక, పిఆర్సీ నివేదికపై ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు పూర్తయ్యాయని సిఎస్ ఆదిత్యనాథ్ చెప్పారని ఎస్టీయు ఏపీ వెల్లడించింది. సిపిఎస్ రద్దు అంశంపై నివేదికలను చర్చించి తగు నిర్ణయాలను నివేదికలను సీఎంఓ కార్యాలయం పంపినట్లు చెప్పారని పేర్కొంది. సమస్యల పరిష్కారానికి సీఎం సుముఖత, ఉద్యోగ సంఘ నేతలు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘ నేతలు సీఎం జగన్ను కోరారు. ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఏపీ ఎన్జీఓల అసోసియేషన్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, పలువురు రాష్ట్ర కార్యవర్గ నాయకులు సీఎం జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయ ఉద్యోగుల సంఘం భేటీ, సచివాలయాలు తన మానసపుత్రికలని సీఎం జగన్ మరోసారి నిరూపించుకున్నారని, అందుకు ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నామని గ్రామవాడ సచివాలయం ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి జానీ పాషా అన్నారు.